అటవీశాఖ నిబంధనలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న గిరిజనులకు రాష్ట్ర ప్రభుత్వం బాసటగా నిలుస్తుందని ప్రభుత్వ విప్ అచ్చంపేట శాసనసభ్యులు గువ్వల బాలరాజు అన్నారు. అచ్చంపేటలో జిల్లా పరిషత్ చైర్మన్ శాంతకుమారి కలెక్టర్ దయకుమార్తో కలిసి గిరిజన లబ్ధిదారులకు ఆయన పోడు పట్టాలను అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పంట వేసే ప్రతిసారి గిరిజనులకు అటవీశాఖ అధికారులకు వివాదాలు జరిగేవని, సీఎం కేసీఆర్ వాటికి విముక్తి పలికారని చెప్పారు. సాహసోపేత నిర్ణయం తీసుకుని రాష్ట్ర వ్యాప్తంగా అర్హులైన వారందరికీ పట్టాలు అందిస్తున్నారని తెలిపారు. నాగరకర్నూలు జిల్లా 1200 మందికి 3000 ఎకరాల భూమికి పట్టాలు పంపిణీ చేసినట్లు వెల్లడించారు. దుర్కొంటున్నారు ప్రజల భూములు, కానీ హక్కులు లేవు అన్న సమాచారాన్ని సేకరించారు. ఉన్నారు ప్రజలు బాగానే, కానీ నెత్తిందా పట్టిందా అన్నట్టున్నారు. వాళ్ళు మనుషుల్లాగా చూడబడడం లేదు, వాళ్ళను సమాజం గౌరవమిస్తలేదు అని, వాళ్ళు గౌరవంగా బ్రతకాలంటే ఏం కావాలనే ప్రణాళిక రూపొందించి అభివృద్ధి జరగాలనా, సంక్షేమం అందాలనా, పిల్లల చదువు చేపియాలా, పిల్లల పెళ్లి చేయించాలా, సాగునీరు ఇవ్వాలనా, తాగునీరు ఇవ్వాలా, లేకుంటే వాళ్ళకేమైనా రక్షణ ఇవ్వాలనా, లేదంటే మహిళల పైన